मन की बेदलाद धनमंत दी मन देवे अम्मा आकल दी मन अड़गे कना मन शिवलूर राम अगेनो पेदरक विधवरा वृद्धुनेमी मा मैडम गार द्वारा वाल सभ्युंदर द्वारा मा देवकुमारी गारी पुट द्वारा अड़े वृद्धुंदरू वयोज व्यधवरा प्रति दीन मुझे एंत अभिवृद्धि पुत आकल तो को मी अल के अन्न बेटन को वाली मुसलवार विमुक्ति कल अन्नामणि सेंटर को भोजना दी
ఎంతో ఆనందంగా ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఏదో స్కిట్ వేస్తామంటే భాగ్యము బర్జిల్ అయ్యి గుడ్డివాడికి స్కిట్ వేస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు అదే అనుకున్నాను నేను. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా రక్షక, మా విమోచక, 2021 సంవత్సరాల క్రిందట మా కొరకు ఈ లోకానికి విచ్చేసి సమస్త మానవాళిని రక్షించి ఆ రక్షణానుభవం అనే భాగ్యమును ఉచితముగా మాకందరికీ అందించి ఈనాడు విశ్వాసయాత్రలో పయనించే దిశలో మేముంటుండగా మమ్మలను మీరు ఎల్లవేళలా నడిపిస్తూ కావలసిన సహాయమును అందిస్తూ ప్రత్యేకించి నీ కొరకు సాక్షులుగా నిలబడడానికి కూడి ఉన్న మమ్మందరినీ మీరు ఆయుత్తపరిచి ప్రత్యేకించి స్వాడ్ విషయంలో ప్రభువా 25 సంవత్సరాలుగా మీరు నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది బిడ్డలు సమర్పణాపూరిత హృదయాలతో వారికి అప్పగించిన పనిని ప్రభువ సమయస్ఫూర్తితో సమర్థవంతంగా నిర్వర్తించగలిగిన సామర్థ్యమును శక్తిని మీరు అనుగ్రహించి ఇంతదనుక నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. 1996 సంవత్సరంలో ప్రారంభించిన ఈ సంస్థను ప్రభువ ఈ 25 సంవత్సరాలలో అనేక మంది స్త్రీలకు, ఆడపిల్లలకు, నాయన దిక్కులేని యవన బిడ్డలకు, అలాగే అవసరతలో ఉన్న స్త్రీలందరికీ ప్రభువ ఉపయోగపడే రీతిలో ఈ సంస్థను మీరు నిలబెట్టి వాడుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ కూడియున్న మేమందరము కూడా ఈ సంతోషంలో పాల్గొనగలిగిన పరిస్థితిని కల్పించిన నీ ప్రియ కుమార్తె మా తల్లి సమానరాలు శారదాదేవి గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఇంకా అనేక సంవత్సరాలు ఈ సంస్థను ముందుకు నడిపించే ప్రయాణంలో ప్రభువ నీ బిడ్డకు తోడయ్యుండి తన టీం అంతటిని మీరు బలపరిచి సమర్థవంతంగా దీనిని ముందుకు నడిపించు భాగ్యమును దయచేయమని కొద్ది నిమిషాలు నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానించే ప్రయత్నము మేమందరము చేయుచుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములుగా చేసుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొంది మమ్మందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. కాంప్లిమెంట్స్ ఆఫ్ ది అడ్వెంట్ సీజన్, అందరికీ అడ్వెంట్ కాల శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మనకు మనమే చప్పట్లు కొట్టుకుందామా ఒకసారి, బికాజ్ వీ సక్సీడెడ్ టు కంప్లీట్ 25 ఇయర్స్ ఆఫ్ అ లాంగ్ జర్నీ ఆఫ్ స్వాడ్ కదా. ఇందాక ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరు మరి ఎంత ప్రయాసపడి దీనిని ముందుకు నడిపించి ఉంటారో అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను. నా గురించి చాలా మాటలు చెప్పారు. ఆంటీ ఒక 15 రోజుల క్రిందటో నాకు ఫోన్ చేసి, అరే నేను సడన్గా రియలైజ్ అయ్యాను 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందిరా స్వాడ్కి అంటే ఐ వాజ్ సో హ్యాపీ చెప్పి, తర్వాత నాకు ఒక మంచి బాధ్యతను అప్పచెప్పారు. స్వాడ్ గురించి నీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నువ్వే వచ్చి వాక్యం చెప్పాలి అంటే, అదేంటి ఆంటీ అంటే లాస్ట్ 7.5 to 8 ఇయర్స్ నేను కూడా చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఉన్నాను స్వాడ్ తోటి. దాని ప్రారంభం నాకు తెలియదు, దాదాపు 18 సంవత్సరాల ప్రయాణము నాకు తెలియదు, కానీ ఈ 7 to 8 ఇయర్స్లో మాత్రం రైట్ ఫ్రమ్ ద టైమ్ ఐ టుక్ ఓవర్ మై విమెన్స్ మినిస్ట్రీ 2014 మే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన క్షణం నుండి అనే చెప్పాలి. ఆంటీ అయితే నాకు చాలా కాలంగా తెలుసు, MTH చదివాను అనని చాలా షీ ఫీల్ సో ప్రౌడ్ దట్ వీ హ్యావ్ ఎ ఉమెన్ పాస్టర్ హూ హ్యాస్ స్టడీడ్ సో మచ్. ఈ ఉమెన్ పాస్టర్ చదవడానికి కూడా షీఈస్ వన్ ఆఫ్ ద కాజ్. షీ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ ఇన్ కైండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రేయర్స్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే మా అమ్మమ్మ ఆంటీకి బాగా తెలుసు, చీరాల్లో దాదాపు 34 సంవత్సరాలు విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో పనిచేసిన సమయంలో మా అమ్మమ్మ గారు ఆంటీకి చాలా సుపరిచితులు.
మా ఫ్యామిలీకి అంటే ఎవ్రీబడీ రైట్ ఫ్రమ్ మై మదర్ టు ఎవ్రీబడీ ఇన్ ద ఫ్యామిలీ కూడా తను షీ ట్రీట్స్ దెమ్ లైక్ హర్ ఓన్ సిస్టర్స్. అలాగున పరిచయం ఉన్నా ఇక్కడికి వచ్చాక పరిచయము చాలా బలంగా పటిష్టంగా అయిందని నేను చెప్పొచ్చు. తద్వారా ఏ కార్యక్రమం అయినా ఐ హ్యావ్ బికమ్ ఏ ఫ్యామిలీ పాస్టర్ లాగా అయిపోయాను. అది నలుగే కావచ్చు, బర్త్డేయే కావచ్చు, లేక ఇంటి గృహప్రవేశమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మరి ముఖ్యంగా స్వాడ్ ద్వారా ప్రారంభించబడిన మలికిరణాలు అనే కార్యక్రమం ప్రారంభోత్సవం టైంలో కూడా నేనున్నాను. చాలా ఆర్గనైజేషన్స్ని మనం చూసి ఉంటాము. ప్రారంభంలో మీకు చెప్పిన రీతిగా చిన్న పిల్లలుగా ఈ సంస్థకు పరిచయమైన వారు ఈరోజు చీరలు కట్టుకొని వచ్చారు అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే దేర్ నీడ్ వాజ్ అబ్జర్వ్డ్ వెన్ దే వర్ వెరీ స్మాల్. వాళ్ళకు ఊహ కూడా ఉండుండదు ఈ సంస్థ వారికి సహాయం చేస్తుందని. కానీ ఈరోజు వారి హృదయంలో ఎంత కృతజ్ఞత ఉండుంటుందో నేను మాటలలో వర్ణించలేను. హాస్పిటల్ మినిస్ట్రీ గురించి చెప్పారు, అలాగే ఫోన్ బోరా ప్రేయర్ గ్రూప్ని దాదాపు డిసెంబర్ 31 తర్వాత జనవరి నుండి ప్రారంభించారు. ఫర్ లాస్ట్ 11.5 months ఆల్మోస్ట్ దీన్ని మనం కండక్ట్ చేస్తున్నాం. చాలామంది, దాదాపు 15-20 మంది ఖచ్చితంగా ఉదయకాల ప్రార్థనలో పాల్గొనడం జరుగుతుంది. ఈ ప్రార్థన వల్ల చాలామందికి మేలు జరిగింది. అస్వస్థతగా ఉన్నవారు స్వస్థపడ్డారు, అవసరతలో ఉన్నవారికి సహాయం అందింది, క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవారిని కూడా దేవుడు స్వస్థపరిచి మరలా మన ముందు సజీవులుగా ఉంచాడు. అసలు కృతజ్ఞతలు చెల్లించటం అంటే ఏంటి, ఎందుకు చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, చెల్లించటం వల్ల మనకు ప్రయోజనం ఏంటి, ఎలాగు చెల్లించాలి అని మనం ఆలోచన చేస్తాం కదా. ఆలోచన చేయకుండా ఎవరు ఉండరు. థ్యాంక్స్ గివింగ్ అంటే జస్ట్ టు సే థ్యాంక్ యూ అంతే, అంతకుమించి ఏం లేదు. మీరు నాకు చేసిన ప్రతి విషయం కొరకు వందనాలు. అదే మాటను దావీదు 103వ సంకీర్తనలో 1-2 వచనాల్లో చెప్పటం మనం చదువుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమనున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేనిని, దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. నేను అప్పుడప్పుడు చాలామంది గృహాలలో వాక్యం చెప్పేటప్పుడు వితౌట్ మెడిటేటింగ్ ఆన్ దిస్ వర్డ్ నేను ముగించలేను. ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాజ్ రిసీవ్డ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ప్రత్యేకించి ఇక్కడ కూర్చున్న మనందరం కూడా, ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు షేర్ కదా. ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుడు మన జీవితంలో జరిగించినవి. నాకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. సరోజ్ సుధా ఆంటీ హెల్త్ బాగవడం, సరోజిని గారి హెల్త్ బాగవడం, రత్నకుమారి గారి హెల్త్ బాగవడం, దెన్ మీను ఆంటీ హెల్త్ బాగవడం, ఇప్పటికీ మనం దేవి లాజరస్ ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ యూ, నేను కొన్నిసార్లు ప్రేయర్స్ అటెండ్ చేసినప్పుడు తెలిసిన విషయాలు నాకు తెలుసు. మీ అందరు నా కోసం కూడా ప్రార్థన చేశారు. నేను ఇలాగున్నాను అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ ప్రేయర్స్. అందరి పేర్లు మెన్షన్ చేయలేదని ఏమనుకోవద్దు. ప్రత్యేకించి ఇందిరా గారి హస్బెండ్ సత్యం గారు కూడా చక్కగా మరి బైపాస్ ముగించుకొని మరలా మన మధ్యకు క్షేమంగా కూడా వచ్చేసారని కూడా తెలిసింది నాకు. అబవ్ ఆల్ అరుణ గారు, ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హస్బెండ్స్ యాబ్సెన్స్ షీ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ హర్ జర్నీ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ కదా. చాలామందికి ఏమనిపిస్తుంది, అరే మా ఆయన లేడు, నేను ఎలాగ ఇది చేయగలను అని అన్న ఫీలింగ్. చాలా ఈజీ టు హ్యావ్ ఇట్ ఇన్ అవర్ హార్ట్ అండ్ జస్ట్ స్కిప్ ఫ్రమ్ బీయింగ్ దేర్ కదా. నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పగలిగిన అవకాశం ఉండి కూడా, ఐ థింక్ ద రీజన్ ఫర్ హర్ టు స్టాండ్ టిల్ డేట్ ఈజ్ శారదాంటి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంటీ ఎవరిని అలాగ విడిచిపెట్టరు. దేవుడు మన జీవితాలలో చేసిన మేలులను దేనిని మర్చిపోవటానికి అవకాశం అనేది కూడా ఇవ్వడు. మేబీ వీ విల్ థింక్ సమ్ టైమ్స్, ఏంటి కష్టం వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది,
నేనే ఎందుకు ఇలాగ కష్టపడాలి అన్న ఆలోచన రావచ్చు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ ఒకటే కదా 100 మేలులలో ఒకటే బహుశా మనకి సమస్య అయి ఉండొచ్చు మరి 99 ఇంటిని దేవుడు మన కొరకు మేలుగా చేసాడు కదా ఆలోచన చేయడం మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో సమస్యల్లో పరిష్కారాలు కూడా దేవుడు వెనువెంటనే ఇస్తూ ఉంటాడు ఐదో వచనం చదువుతూ ఉన్నప్పుడు మలికిరణాలు నాకు బాగా జ్ఞాపకం వచ్చింది ఎందుకంటే పక్షిరాజు యవనం వలే నీ యవనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు అసలు చాలా మందికి మలికిరణాల్లో ఏం జరుగుద్ది అని తెలుసో లేదో నాకు తెలియదు కానీ చక్కగా ఆటలు ఆడతారు చక్కటి వంటకాలు చేసుకొని వచ్చి ఎగ్జిబిట్ చేస్తారు చక్కటి హెల్త్ ఇష్యూస్ మీద టాక్స్ జరుగుతాయి దే ఆర్ మోర్ యంగర్ దాన్ ది యంగ్ జనరేషన్ అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు గతించిపోయిన 50 ఏళ్ళు 55 ఏళ్ళు గురించి వాళ్ళు ఆలోచించట్లేదు దే థింక్ ఆఫ్ దెమ్సెల్వ్స్ యాజ్ యంగ్ జనరేషన్ ఇప్పటికి కూడా అందుకనే పోటీపడి వంటలు తయారు చేస్తారు పోటీపడి ఆటలు ఆడతారు పోటీపడి పాటలు పాడతారు అన్నీ చేస్తూ దే ఎంజాయ్ దేర్ లైఫ్ మొదటి బుధవారం కలుసుకుంటారు అవకాశం ఉంటే ఇంకోసారి కూడా కలుసుకుంటారు ఆ నెలలోనే ఏదైనా ఒకేజన్ ఉంటే చాలు ఎవరిదైనా బర్త్డే ఉండనివ్వండి ఇంకేదన్నా ఉండనండి దే టేక్ ఇట్ యాజ్ ఎ ఛాన్స్ టు మీట్ టుగెదర్ అలాగూ ప్రతి సంఘంలో స్త్రీల సమాజం ఉంటుంది కానీ స్త్రీలు 75% ఉంటే స్త్రీల సమాజంలో అందులో 10% కూడా కనపడరు కానీ మలికిరణాలు ఈజ్ ఆల్వేస్ ఫుల్ స్పేస్ ఉండదు అక్కడ స్వాడ్ ఆఫీస్లో స్పేస్ ఉండదు కుర్చీలు కొన్ని తెప్పించినా తక్కువైతే మళ్ళీ పిలిపించి మళ్ళీ తెప్పిస్తుంటారు బికాజ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే అలాగూ మేలుతో దేవుడు మీ హృదయాలను తృప్తిపరుస్తూ పక్షిరాజు యవనం వలే మీ యవ్వనము క్రొత్తదగుచుండున్నట్లు ఆయన చేస్తున్నాడని నేను ఆలోచిస్తూ ఉన్నాను వైల్ ఇట్ వాజ్ బీయింగ్ రెడ్ ఐ జస్ట్ థాట్ ఐ షుడ్ మెన్షన్ దిస్ ఎందుకంటే నిజం మాటి సీనియర్ మలికిరణాల మెంబర్ గారు అనుకుంటున్నాను మీ అందరినీ ఇంతగా ఆశీర్వదించినందుకు నేను ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను మన స్నేహితులు ఏదైనా చిన్న కానుక మనకిస్తే ఎంతో ప్రశస్తమైనది కదా దాన్ని ఎంత భద్రంగా పెట్టుకుంటాం స్వాడ్ ఈజ్ ఎ స్పెషల్ గిఫ్ట్ టు ఆల్ ఆఫ్ అస్ సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ ప్రాబబ్లీ పెద్దవాళ్ళు అయిపోతున్నారు కరుణాసాగర్ ఆంటీ నాతో అన్నది అరే అక్కడ ఏముందో నాకు కనపట్లేదురా పెద్దదాన్ని అయిపోయాను అన్నారు పెద్దవారు అయిపోయినా ఇట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్ టు హ్యావ్ హర్ హియర్ కదా తను కూడా ప్రారంభం నుండి ఉన్నారు నన్ను చూస్తే అలా గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెడతారు షీ రిమెంబర్స్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ చీరాల వాళ్ళందరూ గుర్తొస్తారనుకుంటా ఆల్ దట్ లవ్ ఐ రిసీవ్ వెన్ ఐ సీ హర్ అలాగూ మరి దేవుడు మనకిచ్చిన ఈ కానుకను మనం ఎంత ప్రశస్తంగా పెట్టుకోవాలి ఒక స్నేహితుడో స్నేహితురాలు ఇచ్చిన కానుకకే అంత విలువిస్తే స్వాడ్ ఈజ్ ఎ స్పెషల్ గిఫ్ట్ టు పీపుల్ హియర్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ గుంటూరు ఆల్ ద ప్లేసెస్ కదా మద్దిరాల కాలనీ వాళ్ళకి శివలూరు వాళ్ళకి మిగిలిన ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ప్రతి ప్రోగ్రామ్ని ఆంటీ ఎలాగ వనరులు చేకూరుస్తారనేది అంత వివరం నాకు తెలీదు ఎవ్రీబడీ కాంట్రిబ్యూట్స్ ఇందులో మెంబర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ ఎ మెంబర్షిప్ ఫీ ఆ మెంబర్షిప్ ఫీని రెగ్యులర్గా పే చేస్తూ దాంతో చక్కటి గిఫ్ట్స్ కొంటూ అందరినీ ఒకరినొకరు సంతోషపరచుకుంటూ ఏదన్నా అవసరం ఉందంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ కాంట్రిబ్యూట్ దేవునిని మహిమపరుస్తున్నారు వారున్న స్థలంలోనే దే ఆర్ ట్రీటెడ్ యాజ్ స్పెషల్ విట్నెసెస్ ఫర్ గాడ్ దేవుని కొరకు సాక్షులుగా దేవుడు వారిని నిలబెట్టుకున్నందుకు మనం దేవునికి వందనాలు తెలియచేయాలి కదా మనకి యోహాను సువార్త 3:16 చాలా ఇష్టమైన వాక్య భాగం దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంట సో స్వాడ్ ఆల్సో లవ్స్ విమెన్ హు ఆర్ ఇన్ నీడ్ అలాంటి ప్రేమను వారు పంచుతున్నారు కాబట్టే ఈరోజు ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రేమించే దేవుడు మనకున్నాడు ఆ ప్రేమను పంచే స్వాడ్ ఇక్కడ ఉన్న వారి అందరి కొరకు ఉంది సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ ఎందుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి అని ఒకవేళ ఎవరికైనా ఆలోచన రావచ్చు దేవుని ప్రేమను ఎరిగి
దానిని తిరిగి ఇతరులకు చూపించడానికి వై డు వి హావ్ టు డు దిస్ ఇట్స్ బికాజ్ ఈ రోజు చెప్తూ ఉంటే ఇంతమంది రాగలిగినోళ్ళే రండి అని చెప్పారంట వాళ్ళందరికీ రావటం ఇష్టం శివలూరు వాళ్ళు అయితే పెద్ద పెద్ద ఆటోలు వేసుకొని అందులో ఎలాగో ఒకలాగా ఇరుక్కోనో కూర్చోడానికి స్థలం ఉన్నా లేకపోయినా మొత్తం ఇక్కడ ఉంటారు బట్ ఈ కోవిడ్ కారణంగానో మరి లేకపోతే ఆరోగ్య పరిస్థితి బాగలేకనో వాళ్ళకి లిమిటేషన్స్ చెప్పినందుకు కొద్దిమందే వచ్చారు అదర్వైజ్ ఈ హాల్ సరిపోదేమో నాకు తెలిసి ఐ రిమెంబర్ దట్ గర్ల్ ఒక అమ్మాయి ఫిజికలీ ఛాలెంజ్డ్ తను ఒక త్రీ వీలర్ పెట్టుకొని ఎస్తేర్ ఎస్తేర్ టెస్ట్ అని ఒకరోజు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో మూవ్డ్ అలాంటి ఏమి ఆధారం లేని వ్యక్తికి కొంత లోన్ ఇచ్చి ఆ బిడ్డ తన్నంతట తాను తన కాళ్ళ మీద నిలబడటానికి చేసిన ప్రయత్నం చూసి ఐ వాజ్ రియలీ మూవ్డ్ అలాగూ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మనం దేవుని ప్రేమను కనుపరచడానికి ఒక అవకాశం దేవుడు మనకిస్తూ ఉంటాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆయన గుమ్మముల్లో ప్రవేశించడానికి మనకి అవకాశం దేవుడు ఇస్తూ ఉంటాడు యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం మన సృష్టికర్త మనలను కాపాడి పోషించువాడు కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మన ప్రార్థనలు ఆలకించేవాడు కాబట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నిటికీ మించి మన పాపముల నుండి మనలను రక్షించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి మనం కృతజ్ఞతలు తెలియచేయాలి ఎప్పుడు చెల్లించాలి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ప్రతి దినము ప్రతి క్షణము ప్రతి వారము ప్రతి సంవత్సరం ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ మనం అభివృద్ధి పొందుచున్న కొలది మనం దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఆది కాండంలోనే మనం చూస్తాం కదా హేబేలు కయ్యూనుల అర్పణలు చూస్తాం వారిరువురు చేసిన అర్పణలలో ఒకరిది స్వీకరించబడింది మరొకరిది తృణీకరించబడింది తెచ్చిన కానుక బాగలేదా అంటే ఇచ్చే హృదయం బాగలేదు ద వే యూ గివ్ ఇట్ టు గాడ్ మ్యాటర్స్ ఎ లాట్ నువ్వు ఏ స్థితిలో దేవునికి నీ దగ్గర ఏముంది రెండు కాసులు ఇచ్చిన విధవరాలను ఏమన్నాడు తనకున్న జీవనమంతా ఇచ్చేసింది అన్నాడు ఇట్ ఈస్ బికాస్ ద కంప్లీట్ విల్లింగ్నెస్ టు గివ్ తనకుంది రెండే కాసులు కానీ అదంతా దేవుని పరిచర్యకి ఇచ్చేయాలని కోరుకుంది సో హేబేలు కూడా శ్రేష్టమైన దాన్ని తీసుకొని వచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు కయీను తేవాలి కాబట్టి తెచ్చాడేమో ఆ మనస్తత్వంతో ఇచ్చినందుకే తన మనస్సును బట్టి అది తృణీకరింపబడింది తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు So when you give thanks to God, it should be with a complete heart. With a committed heart అని చెప్పాలి ఇంకా ఎక్కువ సమర్పణపూరిత హృదయంతో మనం అది చెల్లించగలగాలి ఇంకొక వ్యక్తి మనకి బైబిల్లో కనపడతాడు అబ్రహాం కదా అబ్రహాముని ఏమంటాడు ఒక్కగానొక్క కొడుకుని నాకు బలిగా అర్పించంటాడు డిడ్ హీ హెజిటేట్ నో అసలు ఇంట్లో భార్యకు కూడా చెప్పకుండా తెల్లవారుజామును బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ పర్వతం దాకా వెళ్ళిన తర్వాత పని వాళ్ళను కూడా కింద నుంచి పిల్లోడిని తీసుకొని వెళ్తుంటే వాళ్ళ నాన్న అడుగుతాడంట కట్టెలున్నాయి నిప్పు ఉంది మరి గొర్రెపిల్ల ఎక్కడా అంటే ఏం మాట్లాడకుండా తీసుకెళ్ళి అంతా పేర్చి చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టినప్పుడు కూడా మరి ఇస్సాకు మాట్లాడలేదు మాట్లాడకుండా ఉన్నాడంటే హీ వాజ్ విల్లింగ్ టు ఆఫర్ హిమ్సెల్ఫ్ తన్ను తాను బలిగా అర్పించుకోవడానికి ఇస్సాకు కూడా సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో ఆ సమర్పణను బట్టే అబ్రహామును ఇస్సాకును దేవుడు ఆ దినాన నీ ఒకగానొక కుమారుడైన ఇస్సాకుకు ఏ హాని చేయవద్దు అని దేవుడు ఏర్పాటు చేసిన బలిని అర్పించినట్లుగా చూస్తాం వాట్ ఎవర్ వీ డూ వీ షుడ్ డూ ఇట్ విత్ ఎ కంప్లీట్ అండ్ కమిటెడ్ హార్ట్ చేయడం వల్ల మనకి ఏం లభిస్తుంది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాలు మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 7 నుండి 14 వచనాలు
దీవెనలు ఏ విధంగా మనకు వస్తాయో ఈ వాక్య భాగాలు జ్ఞాపకం చేస్తాయి. ఇచ్చి దేవునిని పరీక్షించమని కూడా దేవుని వాక్యం మనకి చెప్తుంది. ఇట్స్ నాట్ ఇన్ జస్ట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ మనీ. ఈవెన్ యువర్ ఓన్ హార్ట్, ఇఫ్ యూ సబ్మిట్, యు ఆర్ గోయింగ్ టు మేక్ గాడ్ డూ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్. దేవునిని మీరు పరీక్షించడానికి అవకాశం ఉంటుందంట ఇవ్వడం ద్వారా. ఇట్ మే బీ మనీ, ఇట్ మే బీ రిసోర్సెస్, ఇట్ మే బీ యువర్ ఓన్ సెల్ఫ్. నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు దేవుడు పరీక్షింపబడి నీకు తగిన రీతిగా ఆయన ఎలాగూ నీ కొరకు దాచి ఉంచిన మేలులను అనుగ్రహిస్తాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చెల్లించేది కూడా సంతోషముతో విశ్వాసముతో చెల్లించాలి. దేవుని చిత్తానికి లోబడి మరి ఒక సంస్థను జయకర్ బాబు గారు రిజిస్టర్ చేశారు. ఆయన ఊహించి ఉండడు ఇది 25 సంవత్సరాల వరకు కొనసాగుద్ది అని కదా. హీ మస్ట్ బి వాచింగ్ ఫ్రమ్ అబౌ. ఖచ్చితంగా ప్రారంభించినప్పుడు మరి దాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని ఆయన ఆలోచించారో నాకైతే తెలియదు. కానీ బట్ హిజ్ ఓన్ సిస్టర్, తన తోబుట్టు తను ప్రారంభించిన ఈ పనిని నిర్వర్తించుటలో మిగిలిన తోబుట్టువులందరితో కలిసి, తన కుటుంబీకులతో కలిసి, తన స్నేహితులతో కలిసి, తన శ్రేయోభిలాషులతో కలిసి ఈ 25 సంవత్సరాలు నడిపించుకు రావడానికి దేవుడు తనకి సామర్థ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి అందరి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ శ్రీ అల్లడి దేవకుమార్ గారు ఉన్నారు, వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా డిఆర్డిఏ నుంచి మన మధ్య అశోక్ కుమార్, తర్వాత శ్రీ చుక్కా నాగభూషణం గారు ఉన్నారు. సంఘ సేవకులు, మన దళితుల మధ్య ఎంతో సేవ చేయుచున్న శ్రీ డాక్టర్ చుక్కా నాగభూషణం గారు. అశోక్ ఈ స్వాడ్ తోటి చాలా సంవత్సరాలుగా ఎంతో అనుబంధం కలిగి మద్రాల కాలనీ వాళ్ళకి మీకు గుర్తున్నారో లేదో ఇన్సూరెన్స్ చేయించారు, అది అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. నన్ను అడిగి మరి నాకైతే అసలు అవగాహన లేదు, మేడం ఇన్సూరెన్స్ చేయిద్దాము అందరికీ, జస్ట్ ఒక్కొక్కళ్ళకి 120 రూపాయలు కట్టండి చాలు, వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లు అన్నీ ఏదైనా పెళ్ళిళ్ళు అయినా సరే ప్రతిదీ ఆ ఇన్సూరెన్స్ గురించి ఆయనే చెప్తారు, చేయించారు. మరి దాన్ని బట్టి అశోక్ కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తున్నాము. ప్రతిదీ ఎన్నో సలహాలు ఇస్తూ మా మధ్య, అది గవర్నమెంట్తో మీరు లైజన్ అవ్వండి అని అంటారు, కానీ ఇంతవరకు నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమీ చేయలేదు. ఎందుకంటే మేము ఏదో చిన్న ప్రోగ్రాములు మహిళల మధ్య చేసుకుంటూ ఫ్రెండ్స్ లైక్ మైండెడ్ గ్రూపు ఫ్రెండ్స్ తోటి చేసుకుంటూ ఉన్నాము. ఇంతవరకు గవర్నమెంట్తోనైతే చేయలేదు. ఫస్ట్ ప్రోగ్రాము గవర్నమెంట్తోనే చేస్తాం, నెహ్రూ యువ కేంద్రంతో 25 ఇయర్స్ బ్యాక్, కానీ మరలా ఏది చేయలేదు. కానీ ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ని తీసుకొని వచ్చిన అశోక్కి, వాళ్ళు వచ్చి వెళ్ళారు, లేబర్ ఆఫీసర్స్ 2 ముగ్గురు వచ్చారు, వచ్చి విష్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి టైం ఉందని చెప్పేసి, టైం లేదని చెప్పి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా వచ్చిన దేవకుమార్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్న మరి స్వాట్ సంస్థ అధినేత, అదేవిధంగా మాకెంతో ఆత్మీయురాలు శారదా మేడం గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి కార్యక్రమానికి మరి వివిధ గ్రామాల నుండి వచ్చేసిన మహిళా ప్రతినిధులందరికీ కూడా, డాక్టర్ చుక్కా నాగభూషణం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు చెప్తూ, సిల్వర్ జూబ్లీ జరుపుకుంటా ఉన్నారు స్వాట్ సంస్థ. మరి ఈ సంస్థలోని గవర్నింగ్ బాడీ సభ్యులకు, మరి అదేవిధంగా ఈ సంస్థ ద్వారా సంస్థతో మమేకమై పనిచేస్తున్న స్వాట్ కుటుంబ ప్రతినిధులందరికీ కూడా ముందుగా ఈ 25 సంవత్సరాల వేడుక సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, మరి ఒక సమాజం యొక్క అభివృద్ధిని చూడాలి అంటే లేదా కొలవాలి అంటే ఆ సమాజంలో మహిళలు ఎంతవరకు అభివృద్ధి చెందారో అనే దాని మీదే
ఆ సమాజమైనా ఆ దేశాభివృద్ధినైనా నేను కొలుస్తానని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే మహిళలు అభివృద్ధి చెందితేనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్పిన వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అటువంటి మహిళలు, మహిళల్లో కూడా ప్రత్యేకంగా మరి అణగారిన కులాల మహిళల మధ్య పనిచేయటం అనేది మరి ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంటుంది. మరి అటువంటి ఛాలెంజ్ని స్వీకరించి మరి మహిళా సాధికారత కోసం మరి ఒక ఈ స్వాడ్ సంస్థ ద్వారా పనిచేస్తున్న నడిపిస్తున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా అంటే ఒక స్వాడ్ సంస్థ ద్వారానే కాకుండా మరి శారదా మేడం గారి ఇంకా అనేకమైన మరి జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఈ డౌన్ ట్రేడన్ కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి దానిలో భాగంగా మరి మా డిబిఆర్సీలో కూడా మా కుటుంబంలో ఒక సభ్యురాలుగా మేడం గారు అనేకమైన మరి కార్యక్రమాలలో మాతో పాటు భాగస్వాములై మా డిబిఆర్సీని ఒక ఉన్నత స్థితిలోకి నడిపించడంలో మరి శారదా మేడం గారి కృషి ఎంతైనా ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మేడం గారు రిటైర్ అయిన తర్వాత ఈ స్వాడ్ సంస్థని ఇంకా మేడం గారు ప్రస్తుతానికి టైం ఉంది కాబట్టి కొంత దీన్ని ఇంకా ఈ సంస్థ ద్వారా మన అణగారిన స్త్రీలు మరి ముఖ్యంగా మరి దళిత స్త్రీలు, ఆదివాసీ స్త్రీలకి వాళ్ళ సాధికారతకి స్వాడ్ అనేది ఒక సాధనంగా ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ దేవకుమార్ గారు. నేను గుంటూరులో అని చెప్పానేమో, గుంటూరు కాదు రాష్ట్రం అంతటా ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా జాతీయంగా డిబిఆర్సీ సంస్థ పనిచేస్తుంది. డిబిఆర్సీ ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ని ఒక చోటకి కలెక్టివ్గా కలెక్ట్ చేసి రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న డిబిఆర్సీకి ఈ సందర్భంగా వందనాలు తెలియచేస్తూ, మరి దేవకుమార్ గారు డైరెక్ట్గా పొగడటం అనే కాదు, చాలామందిని నేను చూశాను ఎన్జిఓస్కి, ఎన్నో ఎన్జిఓస్కి నేను అడ్వైజర్గా పనిచేశాను. దాదాపు 30 ఇయర్స్ నుంచి నేను ఎన్జిఓస్లో ఒక అడ్వైజర్గా ఉంటూ ఉన్నాను. అనేక ప్రోగ్రామ్స్ని ఇవాల్యుయేట్ చేశాను. కానీ అల్లాడి దేవకుమార్ గారు రాష్ట్రంలో ఎన్ని ప్రోగ్రాములు తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రోగ్రాములు చేయటం అనేది నేను గమనించాను. అది చాలా సిన్సియర్గా ఆ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. మరి వారు మన మధ్యకు వచ్చినందుకు ఒక చిన్న సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. దేవకుమార్ గారికి, వేదిక మీద ఉన్న తల్లులందరికీ, ముందున్నటువంటి తల్లులందరికీ జై భీములు. ముందుగా ఈ దేశానికి మహిళా సాధికారత కోసం పనిచేసిన మాత సావిత్రిబాయి ఫూలేని
జ్ఞాపకం చేసుకుంటూ మన ఇవాళ స్వేచ్ఛగా బతకడానికి కావాల్సిన శక్తినిచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి జీవితాన్ని బ్యాక్గా వెనకుండి ప్రోత్సహించిన రమాబాయి గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి పాదాలకి శిరస్సు వంచి జై భీములు తెలియజేస్తూ మీ అందరి ముందు నుంచి మాట్లాడటానికి ఈ అవకాశం కల్పించిన పెద్దలకి మరొకసారి జై భీములు అభినందనలు. ప్రియమైన తల్లులారా, సోదరులారా, ఈ దేశంలో విద్య లేకుండా సమాజంలో అణగారినటువంటి కులాలుగా చెట్ల కింద కట్టల మీద దారుల వెంట జీవించే వ్యక్తులకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి చదువును అందించి పాఠశాలలు ఏర్పాటు చేసి సావిత్రిబాయి పూలే 1870లో తన ప్రాణం పోయేంతగా సేవ చేసి మహిళలకి పాఠశాలలు ఏర్పాటు చేసి చదువుకునే అవకాశం కల్పించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అలాగే కొన్ని వేల లక్షల కిలోమీటర్లను ప్రయాణం చేసి బ్రిటిష్ నుంచి, పోర్చుగీస్ నుంచి, ఫ్రెంచ్ నుంచి, అమెరికా నుంచి, వివిధ దేశాల నుంచి మిషనరీస్ ఇండియాలోకి వచ్చి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి, రోగాలతో ఉన్న వాళ్ళకి మందులు ఇచ్చి, మనుషులుగా చేసి వాళ్ళని ప్రేమించి, వాళ్ళకి విద్యను చెప్పి, వాళ్ళకి దేవుడి గురించి చెప్పి, సంప్రదాయాలు సంస్కృతిని నేర్పించి, చెప్పులు వేసుకోవటం నేర్పించి, బట్టలు వేసుకోవటం నేర్పించి, క్రాఫ్ట్ చేయించుకోవటం నేర్పించి, చదువుకోవటం నేర్పించి, పిల్లల్ని పెంచుకోవడం నేర్పించినటువంటి మహానుభావులు మరి మన గుంటూరు లాంటి పట్టణంలో కాలేజీలు, హాస్పిటల్స్, స్కూల్స్ పెట్టినటువంటి మహానుభావులు సర్వీస్ చేస్తేనే ఇవాళ గుంటూరు పట్టణంలో అనేక మంది ఇవాళ ఈ స్థాయిలో మనకు కనిపిస్తాము. మిషనరీస్ తర్వాత మరలా మన ప్రాంతంలో, మరలా మన వర్గాల, మన కులాల, మన తల్లుల, మన బిడ్డల జీవితాలు బాగవ్వాలి, మెరుగవ్వాలి అని పనిచేస్తున్నటువంటి అనేక సంస్థల్లో భాగంగా ఇవాళ మన ముందు స్వాడ్ అనేటువంటి సంస్థ మరి సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని సమాజంలో అణగారిన వర్గాల, కులాల ప్రజల కోసం, మరి వారి అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఏ అవసరతలో ఉన్నారో వాళ్ళని గుర్తించి, వాళ్ళ అవసరతలు తీర్చి, వాళ్ళని ప్రయోజకులుగా చేసేదానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఈ స్వాడ్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్యవర్గ సభ్యులు కానీ, ఆ సంస్థ అధినేతలు కానీ, దాని వెనుకుండి నడిపిస్తున్న ప్రొఫెసర్ గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, మిగిలిన వీళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. ఎవరైతే జీసస్ క్రైస్ట్ ఇచ్చినటువంటి ప్రేమను, దయను, ఆ సేవా దృక్పథాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, సౌభ్రతత్వం కోసం ఆలోచిస్తారో, ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పూర్తిగా చదువుకుంటారో, ఎవరైతే జీసస్ క్రైస్ట్ని తమ జీవితంలో ఆవాహనం చేసుకుంటారో, వాళ్ళు మాత్రమే ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన కులాల వర్గాల కోసం పనిచేస్తారు. ఒక ఆయన నాతో అనేవాడు, అందరూ బాగుండాలి అని. ఎవరు బాగుండాలి అని నేను మళ్ళీ వెనక్కి వచ్చి అడిగాను. ఒక తెనాల్లో ఒక ఆయన ఒక చిన్న ఆదివారం ఒక చిన్న టెంట్ వేసుకుని దాని మీద కూర్చుంటాడు. నేను చర్చికి వెళ్తా చూసి ఏంటినా అని ఒక బోర్డు పెట్టారు, అందరూ బాగుండాలి. మరలా తిరిగి వచ్చేటప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, లోక్ సత్తా సమ్మేద ఆర్గనైజేషన్ నుంచి. మరలా వచ్చి పిల్లల్ని మేడం ఇంటి దగ్గర దింపి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అందరూ బాగుండాలని పెట్టారండి, అందరంటే ఎవరండి అన్నా నేను. అందరంటే అందరూ బాగుండాలండి అంటున్నాడు. అవునండి, అందరూ బాగుండాలంటే అందరంటే ఎవరు? ఇప్పుడు నువ్వు ఆకలి అయ్యేవాడికి అన్నం పెడతావా, కడుపు నిండేవాడికి అన్నం పెడతావా? ఆకలి అయ్యేవాడికి అన్నం పెడతావు. జబ్బుతో ఉన్నవాడికి మందులు ఇస్తావా, ఆరోగ్యంగా ఉన్నవాడికి మందులు ఇస్తావా? ఆరోగ్యంగా ఉన్నవాడికి మందులు ఇవ్వం, అది జొండు బొమ్మ లాంటిది. ఆరోగ్యంగా ఉన్నవాడికి మందు రాస్తే ఏమవుద్ది, మరలా దురద పుట్టి మంట పుట్టిద్ది. కాబట్టి ఆకలి అయ్యేవాడికి ఆహారం ఇవ్వాలి. ఎవరైతే సమస్యలో ఉన్నవాళ్ళు వాళ్ళకే వాళ్ళ సమస్య పరిష్కారం కోసం పనిచేయాలి. అట్లా కాకుండా ఈ సమాజంలో ఇప్పటి వరకు ఇంత అంతరాలు, ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఇంకా ఎలా ఉంది అని అంటే, ఆకలి అయిన వాడికి అన్నం పెట్టకుండా ఎవడైతే కడుపు నిండిన వాడు ఉన్నాడో వాడి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు, సంస్థలు ఈ రాష్ట్రంలో బోల్డ్ ఉన్నాయి. అట్లాంటి రోజుల్లో నిజమైనటువంటి నీడీ పీపుల్ ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరెవరు ఏ రకమైన అవసరతలో ఉన్నారో, అవసరతలో ఉన్న వారి యొక్క అవసరతను గుర్తించి వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళు మన దగ్గర రావడం కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసేటువంటి రెండు సంస్థలను నేను ఈ మధ్యకాలంలో దగ్గరగా చూస్తూ ఉన్నా. ఒకటి ఇవాళ మాట్లాడుతున్నటువంటి స్వాడ్ సంస్థ అయితే, మరొకటి మన దేవకుమార్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి డిబిఆర్సి.
ఎక్కడైతే రూట్ కాజ్ ఉందో ఈ సమాజం ఇట్లా పేదరికంలో ఉండటానికి కారణం కులం ఈ కులం ఇలా ఉండటానికి కారణం దానికి ఉన్నటువంటి అంటరానితన వివక్షత వీళ్ళు విద్య లేకపోవడం ఈ విద్య లేకపోవడం వల్ల వీళ్ళు ఎట్లా అణగారిపోతా ఉన్నారో వీళ్ళందరిని గుర్తించి వాళ్ళ చదువుకునేటువంటి అవకాశం కల్పించి వాళ్ళ బిడ్డల్ని దగ్గరకు తీసి వాళ్ళు ఆర్థికంగా నిలబడటం కోసం వాళ్ళకి చిన్న చిన్న మనీ అందుబాటులో పెట్టి వాళ్ళని ముందుకు తీసుకొస్తే అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి సర్వీస్ చేస్తున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ స్వాట్ సంస్థని వారి ముందు నేను శిరస్సు వంచి జయభీములు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే మనం ఎప్పుడు తీసుకోవటం తీసుకునేవాళ్ళుగానే కాకుండా ఇచ్చేవాళ్ళుగా ఉండాలి అని ఆ సంస్థలో మరి పనిచేస్తున్నటువంటి ఆ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో అవి ఎప్పటికీ ఆదర్శవంతమైనవి. ఆ లక్ష్యాల కోసం పనిచేస్తున్న ఆ టీంని మరొకసారి అభినందిస్తూ మరి నాకు ఈ చక్కని అవకాశాన్ని కల్పించిన మేడం గారికి వారి టీం సభ్యులందరికీ ప్రత్యేకమైన అభినందనలు జయభీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని అండాలి. డాక్టర్ నాగభూషణ గారికి చాలా మనందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. మన బోర్డ్ మెంబరు ధనరాజ్ గారు ఉన్నారు మన మధ్య, స్వాట్ బోర్డ్ మెంబరు. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని, నిరంతరం నీవే వెలుగని. మన మధ్య డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ మిస్టర్ శ్రీనివాసరావు గారు. అందరికి నమస్కారం. ఇప్పుడు మన ఇంటి పక్కనే ఉంది ఇక్కడ మేడం మల్లిల్ ప్రశాంత్ అపార్ట్మెంట్, పక్కనే మూడు జిల్లాల లేబర్ ఆఫీస్ ఉంది, డిసిఎల్ ఆఫీస్ జేసీఎల్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంది, ప్రకాశం గుంటూరు నెల్లూరు మూడు జిల్లాల ఆఫీస్. ఇక్కడ లాస్ట్ టైం మనం మద్రాల కాలనీలో కొంతమంది నమోదు చేసామని చెప్పారు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి. ఇప్పుడు దానిలో గవర్నమెంట్ ఇంకో స్కీమ్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేబర్ నుంచి, దానికి సంబంధించిన జిల్లా ఆఫీసర్ సార్ శ్రీనివాస్ గారు డీసీఎల్ అంటే వారి ఏసీఎల్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ అసిస్టెంట్ కమిషనర్స్ కూడా వచ్చి ఉన్నారు, వారిని కూడా మేడం గారు ఆహ్వానం మేరకు మనం ఆహ్వానించుకున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారిని ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ ఎందుకంటే ఇక్కడ గుంటూరు జిల్లాలో లేబర్ ఎంతమంది ఉన్నారు వారు నమోదు చేసుకుంటే ఒక స్కీమ్ ఇచ్చారు ఫ్రీగా, దాని గురించి సార్ రెండు నిమిషాలు చెబుతారు. అందరికీ నమస్కారం అండి. మాది కార్మిక శాఖ లేబర్ డిపార్ట్మెంట్, నేను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాస్ నా పేరు. ఈ మధ్యలో మనకి పాండమిక్ అనేది వచ్చింది, లాస్ట్ ఇయర్ నుంచి లాక్డౌన్ దేశవ్యాప్తంగా పెట్టారు, అదేవిధంగా ఈ ఏడాదిలో సెకండ్ వేవ్ కూడా వచ్చింది. ఈ పాండమిక్ సమయంలో ఈ వలస కార్మికులు అనేక ఇబ్బందులకు గురయ్యారు, మీ పేపర్లో కూడా తరచుగా చూసే ఉంటారు. దానికి సంబంధించిన వలస కార్మికులు ఎక్కడైతే ఉన్నారో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఈ సరైన డేటా అటు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ మన స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర కానీ ఎక్కడా లేదు. ఇవన్నీ చూసుకుని ఒకరు పిల్లి సుప్రీంకోర్టు వేస్తే దాని మీద సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఒక ఈ కార్మికులందరూ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే సొంత పనులు చేసుకునేవాళ్ళు, మన వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఎవరికైతే పిఎఫ్ ఈఎస్ఐ లేని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అసంఘటిత రంగ కార్మికుల కింద వర్గం కింద వస్తారు. వీళ్ళందరికీ సంబంధించి ఒక సమగ్రమైన డేటా తయారు చేయమని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మన జూన్లో. దీని మీద ఒక ఈశ్రమ్ పోర్టల్ అని సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసి మన ఆగస్టు 26న స్టేట్ గవర్నమెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ నమోదు ప్రక్రియ మొదలైంది. ఇందాక చెప్పిన నేను ఈ వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఈ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ శ్రమ్ పోర్టల్లో విధిగా నమోదు చేయించుకోవాలి. ఈ నమోదు చేసుకునే విధానం కూడా సింపుల్గా మూడు ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు. ఒకటి, మనకి దేశవ్యాప్తంగా సిఎస్సి సెంటర్స్ ఉంటాయి, కామన్ సర్వీస్ సెంటర్లు అంటే మీ సేవా సెంటర్లు. ఈ మీ సేవా సెంటర్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీగా ఉచితంగా చేస్తారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో, అన్ని జిల్లాలో అన్ని వార్డుల్లోనూ, మున్సిపల్ ఏరియాల్లో, విలేజ్లో కూడా గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ గ్రామ వార్డు సచివాలయాలు కూడా చేస్తారు ఉచితంగా. మూడో విధానం సెల్ఫ్ రిజిస్ట్రేషను, ఈ శ్రమ పోర్టల్లోకి వెళ్ళి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకో, రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఆప్షన్లో ఎంటర్ అయితే మీ ఆధార్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ మొబైల్ నెంబరు అంటే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు, ఈ మూడు టైప్ చేస్తే ఓటీపీ వస్తుంది, వన్ టైం పాస్వర్డ్ వస్తుంది.
వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేయగానే అది యాక్సెప్ట్ చేసి సబ్మిట్ కొట్టంగానే మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డిస్ప్లే అవుతుంది. అది డౌన్లోడ్ చేసుకుంటే అది ఒక యూనిక్ ఐడి కార్డు కింద 12 డిజిట్స్ నెంబర్తో వస్తుంది, యూనిక్ ఐడి నెంబర్. ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది, సిఎస్సి సెంటర్లో కానీ, మీ సేవా సెంటర్లో కానీ, లేకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ, లేకపోతే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా కానీ, ఈ మూడు విధానంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు కొన్ని ప్రయోజనాలు ఏమి ఉన్నాయంటే 2 లక్షలకు సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అది 1 ఇయర్ పాటు 12 రూపీస్ అయితే దానికి ఫీజు కట్టాలి. ఇందులో అయితే ఇందులో నమోదు చేయించుకున్న వాళ్ళకి ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు, 12 రూపాయలు ఉచితంగానే నమోదు చేసుకుంటారు, ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఒక గవర్నమెంట్ పాలసీ డెసిషన్ తీసుకోవాలనుకోండి, ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ వర్కర్స్కి, సపోజ్ వ్యవసాయ కూలీలో ఉన్నారు, ఆ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలనుకున్నా వారికి నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వేసి ఆర్థిక సహాయం చేసే వెసులుబాటు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక పాలసీ రూపొందించాలన్నా అసలు వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, వారికి ఏం కావాలి అనే విధానం కూడా ఈ డేటాబేస్ కూడా ఈ గవర్నమెంట్ దగ్గర ఉండడం వల్ల ఉపయోగం కలుగుతుంది. కాబట్టి ఈ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసే మేడం గారికి, మీ అక్కడ కూడా మీ అందరూ కూడా గతంలో మీరు మన అశోక్ గారు చెప్పినట్టు భవన నిర్మాణ కార్మికుల గురించి చేసినన్నారు. అదేవిధంగా మన జిల్లాలో సుమారు ఈ అసంఘటిత రంగ కార్మికులు 17 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నాను. మీరు సంబంధించిన వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ, ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఉంటే తప్పకుండా ఈ సమయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మన అశోక్ గారికి, మన ఈ స్వాట్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారికి, మరి 3 డిస్ట్రిక్ట్స్కి అధికారిగా ఉంటూ వారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటారు, వారు మన మధ్యకు వచ్చి శుభాకాంక్షలు అందించినందుకు, వారి డిపార్ట్మెంట్ తరఫున మన వారి సేవలు మనకు తెలియజేసినందుకు వారికి మనందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. సర్వ సత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై, సర్వ సత్యమే నా. స్పాట్ సంస్థ సిల్వర్ జూబ్లీకి హాజరైన అతిథులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను 2016లో హాస్పిటల్ మినిస్ట్రీలో చేరి మరి రోగపీడితులతో బాధపడుతున్న వారికి వెళ్ళి ప్రార్థన చేయాలి, సాక్ష్యం చెప్పాలి నేను. ఎందుకంటే మా హాస్పిటల్ మినిస్ట్రీలో కాకర్ లంజలి అనే ఒక అమ్మాయి ఉంది, వాళ్ళు మన క్యాస్ట్ కాదు, మేదర్లు. ఆయమ్మకి చాలా జబ్బు చేసింది, కడుపులో చాలా కట్టొచ్చింది. అందులో ఆమె హెచ్ఐవి పేషెంట్, ఎక్కడికెళ్ళినా ఆపరేషన్ చేయాలి అంటున్నారు. నా దగ్గరకు వచ్చి టీచర్ గారు ఆపరేషన్ చేయను అంటున్నారు, మీరు మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు కదా అని అంటే, నేను డాక్టర్ ప్రభావతి గారితో మాట్లాడాను, ఆమె చేస్తానమ్మని చేసింది. అప్పుడు ఆయమ్మ ఎంతనే ఉంది, నేను బాప్తీసం తీసుకుంటానండి, ప్రార్థనకు వెళ్తాను, ప్రార్థన ద్వారా నేను స్వస్థపడ్డానని. ఆమె వెంటనే బాప్తీసం తీసుకుంది, ప్రార్థనకు వెళ్తుంది. ఆమెకి ఇద్దరు మగపిల్లలు, భర్త చనిపోయాడు, నేనే గురుకుల పాఠశాలలో చేర్పించాను. ఒక అబ్బాయి 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చాడు. అది పెద్ద గొప్ప సాక్ష్యం మా హాస్పిటల్ మినిస్ట్రీలో. అలాగే ఎంతోమంది హైందవులు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇదంతా ఈ మెడిట్ అంతా శారదా మేడం గారిది కనుక మాకు ప్రార్థన చేసే శక్తి ఉంది. దేవుడు అన్నాడు కదా, నేను రోగిని అయ్యినప్పుడు నన్ను చూడవచ్చిచ్చరని, అది మా సాక్ష్యం. దేవుని ఎదుట నేను తప్పకుండా దాన్ని ఒప్పుకుంటాను. దయా, నేను నువ్వు రోగి అయినప్పుడు నేను చూస్తానికి వచ్చాను అని చెప్పడానికి కూడా మేము సాక్షులం అయి ఉన్నాము. ఇదంతా చేయడానికి కారణం మా శారదా మేడం గారు. మేడం గారికి నేను వందనాలు సమర్పించుకున్నాను. అందరికీ వందనాలండి. మరి 25 సంవత్సరాల సందర్భంగా ఇచ్చిన కేషన్కి మనందరినీ తీసుకొచ్చిన దేవాదేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. హాస్పిటల్ మినిస్ట్రీ అంటే మనందరం బాగుంటాం, డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, జబ్బు అనేది ఎవరికి కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే వస్తుంది. కానీ ఆ సమయంలో మనకు గుర్తొచ్చేది మాత్రం దేవుడే, నేను బతుకుతానా లేదా, ఎంత నాస్తికుడైనా సరే నేను బ్రతికితే బాగుండు అనుకుంటాడు. ఆ సమయంలో మనం వెళ్ళి ఒక మాట చెప్తే వాళ్ళకి ఎంతో ఆదరణగా ఉంటుంది. నేను స్టాఫ్ నర్స్గా చేస్తానండి, ప్రస్తుతం రిటైర్ అయిపోయాను. హాస్పిటల్లో ఎంత సీరియస్ కండిషన్లో ఉన్నా వాళ్ళకి బాగాలేదమ్మా నువ్వు బ్రతుకుతావని చెప్తావు, మాకు తెలుసు చనిపోతుంది పేషెంట్ అని. దగ్గర వాళ్ళకి కూడా అలాంటి చేయి తీస్తూ ధైర్యపరుస్తావు. అయితే స్వాడ్ సంస్థలో మరి మేడం గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ హాస్పిటల్ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది మరి ఆయన తలంపు.
అది మొట్టమొదటి జ్ఞాపకం చేసుకుంటున్నాను. మేడం గారు జాబ్ చేస్తూ ఉన్నప్పుడు కారులో కాలేజీకి వెళ్తూ ఉంటే ఒక వృద్ధురాలిని బలహీన పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్న ఒక వృద్ధురాలిని చెత్త కుప్ప దగ్గర వదిలేసి వెళ్ళిపోయారండి. ఎవరో తెలియదు, మేడం గారు చూడటం జరిగింది. నేను ఇయర్ మర్చిపోయాను. చూసిన మేడం గారు కారు ఆఫ్ చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమెను పరామర్శించి ఆమె కావలసిన అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆ సమయంలో. ఇది దేవుని కృప. ఎందుకంటే బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఆ హాస్పిటల్ మినిస్ట్రీ స్థాపించడానికి స్ఫూర్తిగా తీసుకున్న తర్వాత మేము ఐదుగురం మరి వివిధ స్థలాల నుంచి, నిజమ్మ, దీవునయ్య, పాస్టమ్ గారు, కరుణకుమారి, నేను, మేము నలుగురం కూడా, నేను ఇంతకుముందు గుంటూరులో ఉండేవాళ్ళం, మేము ప్రస్తుతం విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్ళినప్పటికి కూడా అక్కడ హాస్పిటల్ మినిస్ట్రీ చేస్తున్నాం. మా పని ఏంటంటే వారంలో ఒక 2-3 సార్లు హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళం కరోనాకు ముందు. అక్కడ హాస్పిటల్లో మమ్మల్ని రాణించేవాళ్ళు కదా, మీరు దేవుని వాక్యం చెప్తారు లేదంటే బలవంతంగా మతం మారుస్తారనేవాళ్ళు. కానీ మా కోసం ఎదురు చూసేవాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారండి. ఎందుకంటే మేము చెప్తున్న మాటలు వాళ్ళని ధైర్యపరిచాయి. ఎవరైనా సరే ఆ సమయంలో ఒక ఆదరణ మాట, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, ఆదరణ ఇచ్చి ఆ మాటల కోసం ఎదురు చూసే ఈ యొక్క హాస్పిటల్ మినిస్ట్రీని 7 సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నామండి. ఆ పేషెంట్స్ కూడా చాలా మంది, ఇప్పుడు వివరించాలంటే టైం లేదండి, అందుకని చేయటం లేదు. ఒక యవ్వనస్తుడు, ఒకే ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను, 16 సంవత్సరాల బిడ్డ, తల్లిదండ్రులు కన్వర్టెడ్ క్రిస్టియన్స్, మాట వినకుండా బండేసుకొని వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిందండి. ఈ బ్రెయిన్లో ఈ లోబ్ తీసేసి 3 మంత్స్ పొట్టలో పెట్టి, తర్వాత 3 మంత్స్ తర్వాత అబ్బాయిని బాగయింది. ఆ టైంలో నేను వెళ్తే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కొన్ని సంవత్సరాల తరబడి చెప్తున్న వాక్యాన్ని ఆ బాబు అంగీకరించలేదు. కానీ ఎప్పుడైతే హాస్పిటల్ బెడ్ మీద ఉండి మేము దేవుని వాక్యం చెప్పామో ప్రభువును రక్షకుడిగా అంగీకరించారు. ఇప్పుడు ఫారిన్లో ఉన్నాడండి, తన జాబ్ చేసుకుంటున్నాడు. ఈ రీతిగా హాస్పిటల్కి వెళ్ళి వారికి చెప్తూ ఉన్నామండి. కరోనా తర్వాత కూడా దాన్ని ఆఫ్ చేయటం మేడం గారికి ఇష్టం లేక ఆన్లైన్ అండి. మరి చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉన్నారు, మరి మీలో కూడా చాలామంది పరిచర్య చేస్తూ ఉన్నట్లున్నారు. ప్రేయర్ రిక్వెస్ట్ పంపిన ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే అస్వస్థతగా ఉంటారో వారికి కూడా ప్రభు వాక్యాన్ని చెప్తూ వారికి కావాల్సిన మరి సజెషన్స్ ఇస్తూ ఈ హాస్పిటల్ మినిస్ట్రీ ఈ రీతిగా సాగుతుందండి. ఇందులో మమ్మల్ని ఎంచుకొని మరి ఇటు అవకాశం ఇచ్చిన మేడం గారికి వందనాలు. ఈ పరిచర్యను ఇంకా కొనసాగించడం మీ అందరి ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మన మధ్య ఉన్న శ్రీమతి సరోజ సుద గారు, వారు మలికిరణాలు అనే కాన్సెప్ట్ మనం చేస్తున్నాము, దానికి కమిటీలో మెంబర్గా ఉన్నారు, వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి స్వార్థ సంస్థ అధినేత, నిర్వాహకులు గౌరవనీయులు డాక్టర్ శారదాదేవి గారికి, వేదికను అలంకరించినటువంటి అభిషక్తులు, ఇతర పెద్దలు, దేవకుమార్ గారు, ఇక్కడ నాతోటి మలికిరణాల ద్వారా పరిచయమై ఈ సేవలో ముందుకు సాగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, చిన్నలు, పెద్దలు, వృద్ధులందరికీ కూడా మొట్టమొదటిగా దేవుని నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. స్వార్థ సంస్థ స్థాపించి 20 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. మరి మహాసంతోషకరమైనటువంటి సమయంలో మనల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి శ్రేష్టమైనటువంటి వాక్కులతో క్రీస్తునాథన్ ప్రేమను వ్యక్తపరుస్తూ అనేక విషయాలు మనకు తెలియజేసి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రేమ, సమాధానము, సంతోషము, ఇచ్చుట, సేవ, తత్పరత అనేటటువంటి వాటిని గురించి మనకు అనేక విధాలుగా తెలియజేస్తూ ప్రోత్సహిస్తూ మనల్ని ఇక్కడ చేర్చినందుకు స్వార్థ సంస్థకు మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవాత దేవుని సృష్టి అందాలను మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాము. ఇంపుగా ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా స్వీకరించి వీక్షించి మనం తరిస్తూ ఉంటాము. వాటన్నిటిని మనం హృది నిండా నింపుకొని దేవాత దేవుని కొనియాడుతూ ఆయన చేసిన మేళ్లను, ఈ సృష్టిని గురించి మరి మనము ఇతరులకు చాటి చెప్తూ ఉంటాము. అయితే మట్టి మనుషులుగా ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు మనకు తెలుసు, అలాంటి వారిని ఒక మంచి వ్యక్తులుగా మార్చేసి అజ్ఞానములో ఉన్నటువంటి యువతులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్ది నిరుపేదలకి ఆశ్రయాలను కల్పించి చేయూతనిచ్చి
బుద్ధులైనటువంటి స్త్రీలను ఆదుకొని రుణ సహాయాలను అందించి వ్యాపారాలను ప్రోత్సహిస్తూ ఆరోగ్యము శరీర దృఢత్వము ఆధ్యాత్మిక చింతన సేవా భావన మొదలగు వాటిని ప్రబోధిస్తూ వారి వారి మనోభావాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్ది సమాజానికి సంఘానికి పరిచయం చేసి వారి పట్టుదలను వారి బ్రతుకుపై ఆసక్తిని పెంపొందింపచేసి సమాజంలో ఒక గుర్తింపు ఒక గౌరవాన్ని ప్రతి స్త్రీకి కల్పించాలనేటటువంటి దృఢ నిశ్చయంతో సహృద్భావంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి వారి యొక్క 25 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటంకాలు ఎన్నో శోధనలు ఎన్నో బాధలు ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ముందుకు సాగుతున్నటువంటి స్వార్థ సంస్థను అభినందిస్తున్నాను. మరి ఈ స్వార్థ సంస్థ యొక్క యాజమాన్యాన్ని నేను కొనియాడుతూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి స్వార్థ సంస్థలో స్త్రీలకు ప్రత్యేకంగా మలికిరణాలు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఇది చెప్పుకోవడానికి మలికిరణాలు ఎందుకు ఏర్పాటు చేశారు అనంటే డాక్టర్ శ్రీమతి శారదాదేవి గారు స్త్రీల యొక్క అంటే మనం చెప్పాలంటే స్త్రీల పక్షపాతి స్త్రీ కాబట్టి స్త్రీలకు ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఆసక్తి ఆవిడలో ఎప్పుడు చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ డాక్టర్ శారదాదేవి గారు. నేను గమనించాను తాను ఒప్పక ఇతరులు నొప్పించక నుండి వాడు నేర్పడి సుమతని ఎప్పుడు ఎవరిని నొప్పించరు. ఒక మాట వలన కానీ ఒక క్రియ వలన కానీ ఆవిడ నొప్పించడం అనేటటువంటిది నేను ఎప్పుడు చూడలేదు చూడబోను కూడా. చిరునవ్వుతో మాట్లాడతారు చిన్న గొంతుతో సలహాలిస్తారు ప్రేమతో ఆహ్వానిస్తారు మృదువుగా మాట్లాడుతూ పులకరింపు చేసేటటువంటి వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. అలాంటి శారదాదేవి గారు ఈ మలికిరణాలు అనేటటువంటి ద్వారా అనేక మంది స్త్రీలను మనం అందరినీ మనం ఎక్కడ వాళ్ళము ఎక్కడెక్కడో వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు పనులు చేసుకునేటటువంటి మనల్ని అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఈ మలికిరణాల ద్వారా మన జీవితాలను మలుపు తిప్పి మనందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఒకరికొకరు పరిచయం అయ్యాము. మన బాధలు మన బంధాలు ఇంకా చెప్పాలంటే కొన్ని అనుభూతులు ఇక్కడ నేర్చుకోగలిగాము. ఒకరికొకరికి మంచి స్నేహభావం అనేటటువంటిది ఏర్పడింది. ఇలాంటి సహృదయులు సమాజంలో ఉండటం ద్వారానే ఇంకా మనలాంటి వాళ్ళని బ్రతుకున్నాం. నేటి సమాజంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదురు చూస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరి ముఖ్యంగా వీళ్ళలో స్త్రీలు ఎన్నో అనుభవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరి యొక్క బాధలను గుర్తించి ఇలాంటి సేవా తత్పరత కార్యక్రమంతో మరి దేవకుమార్ గారి పేరు కూడా చెప్పారు. దేవకుమార్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. వీరందరి ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మనకందరికీ అవకాశం కల్పించినటువంటి డాక్టర్ శారదాదేవి గారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మలికిరణాలు అనేటటువంటిది నేను అంటాను మలికిరణాలు ఇది ఒక మరో కిరణం. ఈ మరో కిరణం ద్వారా వీళ్ళల్లో ఉత్తేజము ఉల్లాసము సంతోషము ఇలాంటివన్నీ కలుగు చేస్తుంది. కాబట్టి ఎగరగలుగుతున్నారు లేకపోతే ఇంట్లో కూర్చుంటారు. ఈ మరో కిరణం అనేటటువంటిది నేను అనుకుంటాను డాక్టర్ శారదాదేవి గారు మరో కిరణంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు మనందరికీ. కాబట్టి ఈ కిరణము అంచెలంచెలుగా ఒక స్థలంలోనే కాకుండా అనేక ప్రాంతాలకు ప్రసరింప చేయాలని చెప్పి దాని ద్వారా అనేక మంది స్త్రీలు మరి లబ్ధి పొందుతూ దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ఆశ్రమాన్ని ఆశ్రయాన్ని ఆస్వాదిస్తూ అందులో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి జూబ్లీ సందర్భంగా 25 సంవత్సరాలు నింపుకున్నటువంటి స్వార్థ సంస్థ యొక్క జూబ్లీ వేడుకలలో మీరందరూ పాలు పంపులు పొందినందుకు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా మరి మీ అందరికీ మరి ముఖ్యంగా మేడం గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలతో నిత్యము వెలసిల్లుతూ మీరు మీ యొక్క సేవలను సంపూర్ణంగా జీవితాంతం కొనసాగించాలని శ్రీయేసునాథుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహిళలు లేకుండా మానవ మనుగడ సాధ్యమా? సుధతులు లేకుండా సువార్త సేవ సాగునా?
మహిళలు లేకుండా మానవ మనుగడ సాధ్యమా సుదతులు లేకుండా సువార్త సేవ సాగునా మరి మన మధ్య ఉన్న డాక్టర్ సరళ చీరాల నుండి వచ్చారు వారు వచ్చి సరస్వతి గారికి షాల్ ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను షీ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బిఎడ్ కాలేజ్ ఇన్ చీరాల సంఘక్షేమమేన ప్రాణమై సర్వ సత్యమేన మార్గమై సంఘక్ష మరి ఇప్పుడు శీలవర్ధిని గారు వస్తారు మన మధ్యకి మరి ఏఎఫ్ఎల్సీ అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ లూథరన్ చర్చ్ ఇండియా వారి డైరెక్టర్ గారి మిస్సెస్ మరియు పాస్టర్మ గారు వారు చీరాల నుండి వచ్చారు వారు మన మధ్య ఉండటం చాలా సంతోషము దేవుని నామానికి వందనాలు మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ దినము స్వార్డ్ ఆర్గనైజేషన్ తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున మనం అందరము కూడా కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఈ స్వార్డ్ ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు ప్రత్యక్షంగా వినడానికి తెలుసుకోవడానికి ప్రభువుని స్తుతించడానికి దేవాది దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కార్యారంభము కంటే కార్యాంతము మేలని ఆరంభములో నిజంగా ఒడుదుడుకులు ప్రతి సంవత్సరం ఎదుర్కొంటారు మేడం గారు నాకు తెలుసు కానీ ముగింపు చూస్తే ఇది దేవుని కార్యము దేవుడు ఎలా చేశాడో మాకైతే తెలియదని చివరిలో సాక్ష్యమిస్తూ ఉంటారు నిజమే దేవుని బిడ్డారా లేని దానిలో నుంచి సమస్తాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు ఈ స్వార్డ్ ఆర్గనైజేషన్ ద్వారా చాలా గొప్ప కార్యాలు జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రత్యేకంగా సోషల్ వర్క్ అనేది సామాన్యమైంది కాదు దానికి సపోర్టు వెనక చాలా ఉండాలి కానీ ఎలాంటి వనరులు ఉన్నా లేకున్నా కుటుంబము ఫ్యామిలీ సపోర్ట్గా ఉండడం నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా డాక్టర్ డేవిడ్ రాజు గారిని నేను చాలా అభినందిస్తూ ఉన్నాను మరి ఇక్కడికి వస్తే బాగుంటుంది నేను మేడం గారిని సార్ గారిని ఇద్దరిని కూడా మన స్వార్డ్ అందరం కలిసి వారిని అభినందించాలని సత్కరించాలని నా యొక్క హృదయంలో ఉన్న కోరిక అందుకే మేడం గారిని కూర్చోబెట్టకుండా ఇక్కడ నుంచోబెట్టాను ఎక్కడ కూర్చుండి మళ్ళీ లెగవరని అందుకే నుంచోబెట్టాను అన్నమాట అసలు వారు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం వెనక సార్ గారు ఎంత సపోర్ట్గా ఉంటారు అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు చాలా ఎంకరేజ్ చేస్తారు ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు వారు ఉండబట్టే మేడం గారు ఇంతగా ఎదిగారు మనల్ని అందరినీ కూడా ఇంతగా అభివృద్ధి పరిచారు నిజంగా నా మట్టుకి నేనే చాలా గర్వపడుతూ ఉంటాను ప్రతి మాటలో నాకు మేడం గారు గుర్తొస్తారు మా ఇంట్లో ప్రతిరోజు మేడం గారు సార్ గారు ఇద్దరు మా ఇంట్లో మా టేబుల్ దగ్గర గుర్తొస్తూ ఉంటారు నిజంగా వారిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను వారిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను దీర్ఘాయువు కలిగి ఈ యొక్క వర్క్లో వారు ముందుకు సాగాలని ఆశిస్తూ వారి ఇరువురిని కూడా ఈ సమయంలో సత్కరించాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
క్షమించండి మేడం గారికి అసలు ఇష్టం ఉండదు ఇలాంటివి కానీ వారి పర్మిషన్ లేకుండా చేయడం జరిగింది అయితే నేను చాలా సంతోషిస్తున్నాను వారి కొరకు మనందరి వ్యక్తిగత ప్రార్థనలో ఈ స్వార్డ్ ఆర్గనైజేషన్ కొరకు ప్రార్థించాలని ఇంకా ఈ సేవ నూరంతలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను థాంక్యూ మలి వయస్సులో ఇది ఎవరు అంటే సరోజిని గారు పెట్టారు దానికి పేరు మలి అంటే మలి వయస్సులో అంటే లేటర్ ఇయర్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ మలి వయస్సులో పెద్ద వయస్సులో మన వద్ద నుండి ఒక అనుభవ జ్ఞానంతో గాని లేకపోతే జీవితాన్ని చూసిన అనుభవంతో మనం ఒక కిరణాలని ఇంకా ప్రసరింపచేస్తూ ఉంటాం అన్నమాట అది దాన్ని మలి కిరణాలుగా మేడం గారు పెట్టారు కాబట్టి గత 25 సంవత్సరాలుగా ఎంతో మహిళలందరి కోసం ఎంతో నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి స్వార్థ సంస్థ గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఎందుకంటే దేవుని కృప లేకుండా ఒక సంస్థ ఇన్ని సంవత్సరాలు నడవడం కూడా సాధ్యం కాదు ఇవ్వడం అనేది నేను శారదా దగ్గర నేర్చుకున్నాను వ్యక్తిగతంగా మనం ఇస్తాం కానీ ఒక సంస్థ పరంగా చేయడం అనేది ఎక్కువ మందికి చేయగలము శారదా తన లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ సంస్థ ద్వారా మరి ఈ సంస్థలో పనిచేస్తున్న కార్యనిర్వాహక వర్గం కుటుంబ సభ్యులు అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీరు ఒక మద్రాల కాలనీ లేకపోతే చివలూరు కాకుండా ఇంకా మీ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయాలని శారదాని కార్యవర్గాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్స్ వార్డుకి ఇంతకాలంగా ప్రోత్సహిస్తూ మాకు సహాయకారులుగా ఉన్న కొంతమంది దాతలను శ్రేయోభిలాషులకు మేము వార్డు తరఫున ఇచ్చే చిన్న సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే శ్రీమతి సరోజిని ప్రసాద్ గారు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను 2000 ఏప్రిల్ 30వ తారీఖు నేను కోవిడ్ వలన హాస్పిటల్లో జాయిన్ అయ్యాను నా కోసం ఇక్కడున్న చాలామంది ప్రార్థన చేశారు మీ అందరికీ ప్రభునామములో నా కొరకు దేవుని కొరకు మొరపెట్టినందుకై స్తుతులు చెల్లించుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ చిన్ని మాటలు దేవుని యొక్క వినికిడిలో జ్ఞాపకం ఉండునుగాక ఆమేన్ శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతిక్షణమును నీవు దీవెనగా ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మా చెల్లి శారదా గారు అయితే గారు అని అన్న ఎప్పుడు శారదా మాయ అంటాను నేను చెప్పాలనుకున్న మాట వదిని గారు చెప్పేశారు మా మాస్టర్ గారి ప్రోత్సాహం లేనిదే శారదా ఏమీ చేయలేదు మరి ముఖ్యంగా దేవుని దయ అందరికీ ఉంటుంది కానీ మనుషుల దయ ఉండదు అదొక్కటి సార్ గారు డేవిడ్ రాజు గారు మూలాన జరిగింది ఆయనకే హ్యాట్స్ ఆఫ్ డేవిడ్ రాజు గారు మా వారి బెస్ట్ ఫ్రెండ్ అలా పరిచయం అయింది మా మేనమామ వాళ్ళు పెద్దవాళ్ళు అందువల్ల ఇంకా రిలేషన్షిప్ కూడా కలిసింది మా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఇదంతా స్వాడ్ అంతా ఒకే ఒక కుటుంబంగా ఇక్కడ చేరారు అని అంటే దేవుని కృపే ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని దేవుని ప్రార్థిస్తూ శారదాని బ్లెస్ చేస్తున్నాను థ్యాంక్ యూ మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
ఘనమైన వీరి కార్యములు నా ఎడల, స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైన వీని కార్యములు నా ఎడల, స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్యా. తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెప్పుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని
శృతి మిల్చి పాడన జీవధారవు నీవని కానుకనై పూజించనా జీవదాతవు నీవని శృతి మిల్చి పాడన జీవధారవు నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరాక్షన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా